తమిళనాడు ఉత్తర కర్ణాటకలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి వీచే తేమగాలులతో రానున్న 24 గంటలలో పలుచోట్ల కోస్తాలు అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అది వాయుగుండం తర్వాత తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. రాబోయే తుఫాన్తో ఏపీకి ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని అంటున్న విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునందతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం ఈ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. మేడం చెప్పండి, అసలు ఈ అల్పపీడనం ఏ విధంగా ఎప్పుడు ఎలా బలపడుతుంది? నిన్నటి సైక్లోనిక్ సర్క్యులేషన్ 6th ఆవర్తనం ఏర్పడింది. అది ఈ రోజున అల్పపీడనంగా బలపడింది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మధ్యలో ఏర్పడింది. ఇది రానున్న రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగాను తర్వాత తీవ్ర వాయుగుండము తర్వాత తుఫానుగా కూడా బలపడే అవకాశం ఉంది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతూనే ఉంది. ఇది వాయుగుండంగా కూడా ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలోనే తీవ్రత పెరిగే అవకాశం ఉంది. తర్వాత క్రమేపీ ఇది ఈస్ట్ సెంట్రల్ తూర్పు మధ్య బంగాళాఖాతంలోనికి ఇక్కడికి తుఫానుగా వచ్చే అవకాశం ఉంది. ఇది మరి కొద్ది రోజుల్లో నార్త్ ఆల్మోస్ట్ ఉత్తర దిశగా ప్రయాణించి ఆ తర్వాత రికవర్ అయ్యే అవకాశం కనబడుతుందండి. అయితే ఇది ఆంధ్ర కోస్ట్కి చాలా దూరంలో ఏర్పడడం వలన మన ఆంధ్ర కోస్ట్ కానీ ఈస్ట్ కోస్ట్ అనేది మొత్తం తమిళనాడు నుంచి మన ఈ కోస్ట్ అంతా కూడాను నాట్ ఎఫెక్టింగ్ అన్నమాట. మన దగ్గర విండ్స్ కానీ టెంపరేచర్ రెయిన్ఫాల్ కానీ ఉండదు ఈ యొక్క తుఫాను ప్రభావంతో. ఈరోజు కూడాను కోస్తా ఆంధ్రాలో 1-2 చోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షం ఉంటుంది. మరి 2 రోజులు ఉంటాయి. మేడం, తుఫాన్ అంటే దాదాపుగా అందరూ వర్షాలు వస్తాయని రైతులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పంటలు అవి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకేం చెప్తారు? ఇప్పుడైతే తుఫాను మనకి చాలా దూరంలో ఏర్పడుతుంది. ఈవెన్ దో మన బంగాళాఖాతంలో ఏర్పడినా కూడా దూరంలో ఏర్పడుతుంది. అలాగే దాని దిశ కూడాను ఉత్తర దిశగా ఉండడం కారణం చేత మన ఆంధ్ర కోస్ట్కి దీని యొక్క ప్రభావం అనేది రెయిన్స్ కానీ విండ్స్ కానీ ఉండవు. అలాగే టెంపరేచర్స్ పెరుగుతాయి. టెంపరేచర్స్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. డ్రైనెస్ పెరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క ధాన్యం తడిసిపోయిన వాళ్ళకి కూడాను ఇది ఎండబెట్టుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ తుఫాను ఎప్పుడు తీరం దాటద్దండి, ఎక్కడ తీరం దాటు? ఇంకంటే మనకి ఈ వాయుగుండంగా అయిన తర్వాత అంటే రేపటికి ఇది అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అయినట్లయితే మనకి ట్రాక్ ఫోకాస్ట్ అది ఏ దిశగా వెళ్తుంది అనేది కూడాను అంచనాలు వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఎస్ ఇది నార్దర్లీ మూమెంట్ అంటే ఉత్తర దిశగా ప్రయాణించిన తర్వాత రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ తుఫాను తోటి అయితే మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతులు చెబుతూ, అయితే ప్రజలైతే మాత్రం ఆశిస్తున్నట్లుగా వర్షాలు కురిసే అవకాశాలు లేవని అంటున్నారు. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్, TV5, విశాఖపట్నం.